నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిఏఏ చట్టం ద్వారా దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం కల్పిస్తామన్న అమిత్ షా వచ్చే ఏడాది కోల్కతాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా. పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తుందన్న కిషన్ రెడ్డి సోషల్ మీడియా అసత్య ప్రచారం వల్ల ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయని వ్యాఖ్య. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న కేటీఆర్ ఖమ్మంలో 300 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ నెల 16 నుంచి 2 రోజుల పాటు ప్రధాని మోదీ బంగ్లాదేశ్ టూర్. పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు. ఇక వివరాలు చూద్దాం. పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలకు ధీటుగా దూసుకెళ్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నేటి యువతరం కొత్త ఒరవడులకు నాంది పలకాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన ఐడియాస్ ఫర్ ఇండియా 2020 కాంక్లేవ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశం సామాజికంగా ఆర్థికంగా ఎలా అభివృద్ది చెందాలనే విషయంలో ఐడియాస్ కాంక్లేవ్ ఉపయోగపడుతుందని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక గొప్ప నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఢిల్లీ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన రెచ్చగొట్టే పోస్టుల వల్ల ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఇక్కడ నుంచి వేలాది మంది విద్యార్థులను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే విధంగా ఈ యొక్క ఐఎస్బి ద్వారా చాలా దేశానికి సేవ చేస్తా ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ, ఇక్కడ శిక్షణ పొందినటువంటి వ్యక్తులు కానీ దేశం రానున్న రోజుల్లో ఏ రకంగా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, ఏ రకమైనటువంటి ఐడియాస్తో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి, ఏ రకంగా మన దేశము సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఒక శక్తిగా భారతదేశం ఎదగాలి, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ ఇవ్వాలని కూడా ఈ కాంక్లేవ్లో ఉన్నటువంటి పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు మేధావులకు భారత ప్రభుత్వం తరఫున అప్పీల్ చేయడం జరిగింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు పట్టణాలు అభివృద్ది చెందుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాల అమలుతో పేదలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. అన్ని పట్టణాలకు ఆదర్శంగా ఖమ్మం పట్టణాన్ని అభివృద్ది చేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇండ్లు లేని నిరుపేదలకు వైఎస్ఆర్ నగర్లో ప్రభుత్వం 240 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ ప్రారంభించారు. లబ్దిదారులతో మంత్రి కేటీఆర్ సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. ఒక బలమైన కోరికను వారేదైతే వ్యక్తం చేసినారో అది మీ అందరి మాటగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేమందరం కూడా నలుగురు మంత్రులం కలిసి మా చెల్లెమ్మ ఆవేదన. అంతకుముందు కేటీఆర్ లకారం చెరువుపై నూతనంగా నిర్మించిన మినీ ట్యాంక్ బండును ప్రారంభించారు. ఈ సందర్భంగా మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ మొక్కలు నాటారు. అనంతరం నగరంలోని శాంతినగర్ జూనియర్ కళాశాల సీసీ కెమెరాల వాల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో రకాల అభివృద్ది కార్యక్రమాల ద్వారా బ్రహ్మాండంగా ప్రతి పేదవాడి మనసును గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఏదైనా చేయగలిగితే. ఇక పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ద్వారా దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోల్కతాలో నిర్వహించిన సీఏఏ అనుకూల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఏఏపై ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. సీఏఏ వల్ల ఏ ఒక్కరి పౌరసత్వం పోదని హామీ ఇచ్చారు. పౌరసత్వం ఇచ్చేదే తప్ప హరించే చట్టం కాదని భరోసా ఇచ్చారు. ఈ అన్యాయాన్ని సహించమనే ప్రచారాన్ని షా ప్రారంభించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించిన దీదీకే బోల్ ప్రచారానికి పోటీగా ఈ ప్రచారాన్ని చేపట్టారు. దళిత్ భాయ్యోనే ఆప్కా క్యా బిగాడా హై, క్యా బిగాడా హై,
हम उनको नागरिकता देना चाहते हैं। आप क्यों विरोध कर रही हो? क्यों आपको ये अपने नहीं लगते हैं? आपको घुसपैठिए ही अपने लगते हैं? आपको जो लगे वो लगे, मैं बताने आया हूं 70 साल से जो शरणार्थी भाई यहाँ आए हैं, हम उनको नागरिकता देकर रहेंगे, उनको सम्मान देकर। ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు బంగ్లాదేశ్లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న ప్రధాని మోదీ ఢాకా చేరుకుంటారు. 17న షేక్ మజ్బూర్ రెహమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. రాష్ట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. 6 మార్చి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 6 మార్చిన ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారిగా గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఎన్ని రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలన్నది బీఏసీలో నిర్ణయించనున్నారు. కాగా తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు తన మార్కును కనబర్చడానికి కసరత్తు చేస్తున్నారు. మహిళలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళా సాధికారతలో 4 ఆదర్శంగా నిలుస్తోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దుర్గా భవాని. ఆర్థిక అసమానతలు అధిగమించి డ్వాక్రా సభ్యురాలిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఆమె అనేక విజయాలు సాధించింది. డ్వాక్రా రుణాలతో చిరు వ్యాపారం ప్రారంభించి ఐస్ క్రీం వ్యాపారంలో రాణిస్తోంది. రోజుకు 500 వరకు కప్పు ఐస్ క్రీంలు, 200 వరకు కోన్ ఐస్ క్రీంలు తయారు చేస్తూ చిరు వ్యాపారులకు హోల్సేల్గా అందిస్తోంది. వేసవి తర్వాత సోంపాపిడి మిఠాయిని తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తను ఐస్ క్రీమ్ బయట నుంచి తెచ్చుకొని అమ్ముకునేవారు, ఐస్ క్రీమ్ బండి వేసుకునేవారు. అలాగలాగే ఇంకా ఇప్పుడు సొంతంగా వాళ్ళు ఈ లోన్లు మాకు అభివృద్ధి చెంది లోన్లు తీసుకుంటాం వల్ల వాళ్ళు సొంతంగా ఇంట్లోనే తయారు చేసి 4 వేసేటట్టుగా ఉన్నారండి. తన వల్ల మేము బాగానే ఇదవుతున్నామండి. మాకు జీవనోపాధి కూడా తను కల్పిస్తున్నారండి. నా పేరు మేహలత అండి. నేను డోక్రా గ్రూప్లో సభ్యురాలం అండి. మేము డోక్రా గ్రూప్లో లోన్లు తీసుకోనండి. మేము ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నామండి. మా గ్రూప్లో దుర్గా భవాని అనే ఒక ఆవిడ ఉందండి. ఆవిడ ఒకప్పుడు ఐస్ క్రీములు తీసుకొచ్చి అమ్ముతుండేదండి. ఇప్పుడు సంఘంలో లోన్ తీసుకోవడం వల్ల తను సొంతంగా ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తుందండి. ఆవిడ చేయడమే కాకుండా అండి 4 ఐస్ క్రీమ్లు ఉపాధి కల్పిస్తుందండి. మాకు కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి. నా పేరు దుర్గా భవాని అండి. మేము భద్రాచలంలో నివసిస్తున్నాం. మాది శిల్పనగర్ కాలనీ అండి. 5 సంవత్సరాల క్రితం మాది చాలా నిరుపేద కుటుంబం అండి. 5 సంవత్సరాల క్రితం నేను శ్రీ గణేష్ సత్యసాయి డ్వాక్రా గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. చిన్న చిన్నగా లోన్లు తీసుకుని మేము అభివృద్ధి చెందుతూ 2 సంవత్సరాల క్రితం మా వారు ఫస్ట్లో బయట ఐస్ క్రీమ్లు కొనుక్కుని అమ్ముకునేవాళ్ళు అండి. తర్వాత మేమే 2 సంవత్సరాల క్రితం సొంతంగా మిషనరీ పెట్టుకుని తయారు చేస్తున్నామండి. లోన్లు తీసుకుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఒకప్పుడు మా వారు ఐస్ క్రీమ్ కొనుక్కునేవాళ్ళు. అలాంటిది మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఐస్ క్రీమ్ తయారు చేసి నాతో పాటు ఒక నలుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. నాకు అందుకు చాలా ఆనందంగా ఉందండి. పదవీ విరమణ తర్వాత జీవితం సాఫీగా సాగాలంటే అందుకు సరిపడా డబ్బు ఉండాలి. పెన్షన్ సదుపాయం లేనివారు ఇలాంటి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. రిటైర్మెంటుకు ముందే డబ్బును కూడబెట్టుకోవాలి. ఇదే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 18 నుంచి 40 సంవత్సరాలు కలిగిన స్త్రీ పురుషులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. అటల్ పెన్షన్ కోసం పోస్టాఫీసుల్లో ఖాతా తర్వాత నెల నెలా కొంత మొత్తం జమ చేస్తే 60 సంవత్సరాల తర్వాత 1,000 నుంచి 5,000 వరకు పెన్షన్ పొందే సౌకర్యం ఉంటుందని పోస్టల్ అధికారి రమణారెడ్డి తెలిపారు. 1,000 రూపాయల పెన్షన్దారుడు మరణిస్తే నామినీకి ప్రభుత్వం గరిష్టంగా 1.7 లక్షల కార్పస్ ఫండ్ అందిస్తుందని తెలిపారు. అటల్ పెన్షన్ కోసం ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, నామినీ వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఉదాహరణకు 18 వ్యక్తికి 60వ ఏట నుంచి నెలకు 1,000 రూపాయల పెన్షన్ కోరుకుంటే ప్రతీ నెల 42 రూపాయల చొప్పున 42 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా 5,000 పెన్షన్ కోరుకుంటే నెల నెల 210 రూపాయలు చందా చెల్లించాలి. 60 ఏళ్ల వయసు రాగానే ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం నెల నెల పెన్షన్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దీనిపై వృద్ధుని పెన్షన్గా అందిస్తుంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా అదనపు కార్మికులు, పేద కార్మికులు అందరూ కూడా దీంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. వీళ్ళ వయసు 18 నుండి 40 సంవత్సరాలలోపు ఉండవలేను. వీరు నెలకు 60 సంవత్సరాల తర్వాత వారికి ఎంత పెన్షన్ కావాలనే దాని ప్రకారము వాళ్ళు నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించవలసి ఉంటుంది. వాళ్ళకి 60 ఇయర్స్ నిండిన తర్వాత వాళ్ళ నిర్దేశించినటువంటి 1,000, 2,000, 3,000, 4,000, 5,000 పెన్షన్ వాళ్ళు పొందవచ్చును. అవకాశాల్లోనూ మహిళలు అత్యున్నత స్థితికి చేరుతున్నారని పలువురు విద్యావేత్తలు విద్యార్థినిలు పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ ప్రభుత్వ పీజీ డిగ్రీ కళాశాలలో దూరదర్శన్తో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బేటీ బచావో బేటీ పడావో వల్ల ఆడపిల్లలు చదువు పట్ల తల్లిదండ్రుల్లో బాధ్యత ఏర్పడిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో స్త్రీలు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటికే సమాజంలో మహిళల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. అమ్మాయిలకు చదువు అనేది చాలా ఆవశ్యకత ఉంది అనే విషయము నేను చెప్తున్నాను. ఇంకా అమ్మాయిలకు త్వరగా పెళ్లిళ్ళు చేయకూడదు. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళడం లేదు. సో మనకు ఉన్నత విద్యను అభ్యసించడం వలన అమ్మాయిలకు సామాజిక స్పృహ అనేది చాలా పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా అమ్మాయిలు అబ్బాయిల పెంపకం విషయంలో సమానత్వం పాటించాలి. ఇల్లు ఎలా చక్కదిద్దుకుంటారో ఆడవాళ్ళు అని అంటారు కదా, అలానే ఆడవాళ్ళు చదువుకొని ముందంజంలో ఉంటే ప్రపంచం అంటే దేశం బాగుపడుతుంది అని మా ఉద్దేశం. అందుకే ఆడపిల్లలు చదువుకునేలాగా ప్రభుత్వం ప్రోత్సాహం ఇలాగే అందించాలి అని కోరుకుంటున్నాను. పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని పలువురు విద్యావేత్తలు విద్యార్థినులు పేర్కొన్నారు. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాల విద్యార్థినులు విద్యావేత్తలు దూరదర్శన్తో మాట్లాడుతూ, విద్యతోనే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఆడపిల్లల చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య స్వయం కృషి ద్వారా స్త్రీలు అత్యున్నత స్థాయికి చేరుతారని అన్నారు. రాష్ట్రం ప్రవేశపెట్టిన షీ టీం పనితీరును వారు కొనియాడారు. చేంజ్ వల్ల కావచ్చు మహిళలకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మనకు తెలుసు ఒకప్పుడు ఆడపిల్లలకి ఎలాంటి కష్టాలు వచ్చేటివో, వాళ్ళకు అంటూ ఒక ప్రాముఖ్యత లేదు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు లేకుండా, మహిళలకు ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఒకప్పుడు వాళ్ళు ఎలాంటి దినాలలో ఎలాంటి రోజులలో ఎలాంటి బాధలు పడ్డారో మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఒక గుర్తింపునిచ్చి మహిళల దినోత్సవంగా ఒక రోజును మనకు పెట్టినందుకు దానికి ముందుగా మనమందరం. రోజు రోజుకు రెట్టింపవుతున్న పంటల పెట్టుబడి వ్యయానికి తోడు వ్యవసాయ కూలీల కొరత రైతన్నలకు పెనుభారంగా మారిన తరుణంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు విజయ్ వినూత్న ఆలోచన చేశాడు. ఎకరానికి 400 రూపాయల ఖర్చుతో చేయగల పనులకు రోటోవేటర్ యంత్రాన్ని ఉపయోగించాలని తలిచాడు. అనుకున్నట్టుగానే చేసి చూపించాడు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉత్తమ ఇన్నోవేటర్గా పురస్కారాన్ని అందుకున్నాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన విజయ్ పాత రోటోవేటర్కే తన సృజనాత్మకతను జోడించి స్థానికంగా దొరికే మరికొన్ని పరికరాలు జత చేసి అతి తక్కువ ఖర్చుతో ఏకకాలంలో కలుపు తీయడం, కాండం పూత నివారించడానికి మొక్కకు బొట్టు పెట్టే విధానం, ఎరువులు వేసే యంత్రాన్ని రూపొందించాడు. తనకున్న 5 ఎకరాల భూమిని సాగు చేస్తూ పంట నిర్మాణ ఖర్చులు తగ్గించడానికి 2 సంవత్సరాలుగా వివిధ ప్రయోగాలు చేస్తున్న విజయ్ చివరకు విజయం సాధించాడు. ఇక చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరో 35 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,870కి చేరుకుంది. ఇక కొత్తగా మరో 573 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. బాధితుల సంఖ్య 79,824ను తాకింది. తాజా మృతుల్లో ఎక్కువ మంది హుబై ప్రావిన్స్కు చెందినవారే ఉన్నారు. ఇక చైనా వెలుపల అత్యధిక ప్రభావం ఉన్న దక్షిణ కొరియాలో మరో 376 మందికి వైరస్ సోకినట్టు ధృవీకరించారు. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 3,526కు చేరుకుంది. వీటిలో దాదాపు 90% కేసులు దైగు పట్టణంలోనే నమోదు కావడం గమనార్హం. దైగు పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. జ్వరం, జలుబు లక్షణాలు ఉన్నవారు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాచారం ఇస్తే వైద్యులే వచ్చి చికిత్స అందజేస్తారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దైగులో మాత్రం సెలవుల్ని 3 వారాలకు పొడిగించారు.
జీఎస్ఎల్వీ F10 ఉపగ్రహ వాహన నౌకను ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5:43 పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. దీని ద్వారా 2268 కిలోల బరువు కలిగిన GISAT-1 రోదసిలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్వి రాకెట్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో అనుసంధానం పనులు పూర్తయ్యాయి. అనంతరం వ్యాబ్ నుంచి ఉంబ్లికల్ టవర్ రాకెట్ను నిన్న ఉదయం 6 గంటలకు తరలించి 2వ ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఎల్లుండి మంగళవారం వరకు అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి అదే రోజున లాంచ్ రిహార్సల్స్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ సమావేశం జరుగుతుంది. 4వ తేదీ మధ్యాహ్నం 3:43 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఏఏ చట్టం ద్వారా దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వం కల్పిస్తామన్న అమిత్ షా వచ్చే ఏడాది కోల్కతాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా. పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో భారత్ దూసుకెళ్తుందన్న కిషన్ రెడ్డి సోషల్ మీడియా అసత్య ప్రచారం వల్ల ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయని వ్యాఖ్య. నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న కేటీఆర్ ఖమ్మంలో 300 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఈ నెల 16 నుంచి 2 రోజుల పాటు ప్రధాని మోదీ బంగ్లాదేశ్ టూర్, పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక చర్చలు.